ఈ రోజు నీ స్థితి బాగుందేమో, ఈ రోజు నీ ఆత్మీయ స్థితిలో ఎదుగుదల ఉందేమో, ఈ రోజు బలవంతుడు జ్ఞానవంతుడు కావచ్చు. ఒకసారి వెనక్కెళ్ళు, నువ్వు కూడా రక్షింపబడ్డా కదా 10 ఏళ్ల క్రితం, అది ఈ రోజే రక్షింపబడ్డాడు ఆ తమ్ముడు. జాగ్రత్త, వారు ఈ రోజే రక్షింపబడ్డారు, కొత్తగా జాయిన్ అయ్యారు పసిపిల్లలు. వారు వారి పట్ల నువ్వు ఎలా నడుచుకోవాలో, ఒకసారి నువ్వు పసిపిల్లాడిగా ఉన్నప్పుడు నీకు ఎలాంటి ఎదురు దెబ్బలు తిన్నావో, పడుతూ లేస్తూ తూలుతూ పడుతూ అటు ఇటు ఎలా సోలిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ బలాన్ని బట్టి బలహీను తృణీకరించుకో. అందుకే బైబిల్ అంటది, ఏ మాట మాట్లాడినా ఎక్కువసార్లు ఆలోచించి మాట్లాడు, ఆలోచించి మాట్లాడు. ఎందుకనంటే ఏదైనా వెనక్కి తీసుకొచ్చేమో, కానీ ఒక మాట వదిలేసామనుకోండి తిరిగి రమ్మన్న రాదు. అది పొరపాటును వదిలేసినా అది పొరపాటు అని అనుకోలేం. ఒక నిజమైన బలవంతుడు జ్ఞానవంతుడు ఎలా మలుసుకుంటాడనంటే, మాట విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, ఆచితూచి మాట్లాడతాడు. ఈ మాట మాట్లాడితే ఎదుటోడు ఏమైపోతాడు, వాడి విశ్వాసం ఏమవుద్ది? ఒకవేళ ఈ మాటను బట్టి నొచ్చుకుని వాడు సంఘాన్ని మానేస్తే, లేదా వాడు చేసిన ఆ చిన్ని క్రియను బట్టి నువ్వు పాపివి అని నేనే తీర్పు తీర్చేసి నువ్వు నరకానికి పోతావని నేనంటే, అసలు వాడు దానిని బట్టి ఉన్నదాని ఉన్న విశ్వాసాన్ని కూడా వదిలేసి లోకంలో కలిసిపోతే వాడి పరిస్థితి ఏంటి? ఆలోచించంటది బైబిల్. ఎదుటివారి పట్ల ఎలా మసులుకోవాలో, బలహీనులు ఎలా ఆదరించాలో, అప్పుడే పసిపిల్లలుగా రక్షణ పొందిన వారిని ఎలా బలపరచాలో చెబుతున్న అధ్యాయం ఇది. చిన్ని కారణాలను బట్టి కార్నర్ చేయకండి వారిని. బలవంతులైన మీరు, జ్ఞానవంతులైన మీరు, మీ క్రియలను బట్టి వారు తృణీకరణకు లోనై, మీ మాటలను బట్టి, మీ చేష్టలను బట్టి వారు సంఘానికి దూరం అయ్యేలా ఉండకూడదు. జాగ్రత్త బలవంతులారా అని చెబుతుంది. సంఘంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్న వారు నువ్వు ఎలా చూసావు? పురుగుల్లా చూస్తున్నావా? వారు ఏదో పెద్ద పాపాత్మలా చూస్తున్నావా? ఒకసారి నీ గతం చూసుకో. నువ్వెంత దుర్మార్గుడివో, నువ్వెంత పాపివో, నువ్వెంత వ్యభిచారో, నువ్వెంత తాగబోతో ఒకసారి వెనక్కెళ్ళి చూడు. నీ బ్రతికేంటో అర్థమవుద్ది. నిన్ను నువ్వు ఎప్పుడైతే చూసుకోవడం మర్చిపోతావో, ఎదుటోడు ఎప్పుడు నీకు చులకనగానే కనబడతాడు. నీ గతాన్ని నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో, నువ్వు పాపివి అన్న విషయం నువ్వు ఎప్పుడైతే మర్చిపోయావో, నువ్వు పరిశుద్ధుడిగా ఎప్పుడైతే ఫీల్ అవుతున్నావో, ఎదుటోళ్ళందరూ పాపులుగా కనబడతారు. అలాంటి బుద్ధి ఇదిగో చిన్న విషయాలను బట్టి మీకు రాకూడదు. ప్రతి విశ్వాసి పట్ల, ప్రతి బలహీను పట్ల మీరు జాగ్రత్త. మొదటి రోజున అది చెప్తున్నాడు, విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకో, ఆదరించవండి. వాడికి తెలియదు, వాడికి ఎలా మాట్లాడాలో తెలియదు, ఇప్పుడే కదా. వాడి ఎలా వారి నడతల్ని మలుచుకోవాలో తెలియదు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నువ్వు మార్చు. దేవుడు నిన్ను నన్ను వారికన్నా ముందే పిలిచాడంటే కారణం, నీ వెనకొచ్చే వాళ్ళందరినీ అదే మార్గంలో నడిపిస్తావని నువ్వు నడిచినట్టు. వారికి మాదిరిగా మనం నిలబడి నీ వెనకాల రక్షింపబడుతున్న ఆ పిల్లల్ని నువ్వు ముందుండి దేవుని వైపు తీసుకెళ్తావని రక్షించాడు తప్ప, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వెనకాల వచ్చినట్టుగా వంతెన పీకేయడానికి కాదు. క్రీస్తు అనే వంతెన దేవుని దగ్గరికి మార్గం వేస్తే ఆ వంతెనలో మనం ముందుకు వెళ్ళిపోయింది. ఇలా మెల్లిగా నడుచుకుంటూ రండ్రా అని చెప్పడానికి కానీ, వెళ్ళిన తర్వాత ఆ వంతెన తీసేసి ఇప్పుడు రండ్రా అని ఎగతాళి చేయడానికి కదా. అలా ఉంది ఈరోజు సంఘాల పరిస్థితి. అలాంటి దుద్దట సంఘం అజాగ్రత్త. విశ్వాసం విషయమే బలహీనులు ఉంటే చేర్చుకోండి. ఒకవేళ వాడు తప్పే చేస్తున్నాడా, వాడిని ఎలా సరిచేయాలో ఆలోచించు. బలహీనుల పట్ల నీ వైఖరి మార్చుకో. చిన్న చిన్న పొరపాట్లు తెలియక చేసేవారి పట్ల విసపు చూపు చూడకు. వారిని నీచుల్లా, హేయమైన వారిలా, నిషిద్ధమైన వారిలా చూడొద్దు. చిన్న చిన్న విషయాలు మీరు పట్టించుకోవద్దు. వారిని కార్నర్ చేసి వారినే నలిపేయాల నుంచి వాడు చిన్న పనే చేస్తాడండి. చాలా సంఘాల్లో మీరు అబ్జర్వ్ చేయండి, కొత్తకొచ్చిన తెలియక ఏదో వాడికి తెలియక ఏదో చిన్న పొరపాటు చేస్తే వాడిని మోన నిలబెట్టేసి ఇలా చేసాడు నొప్పించి బాధ పెట్టి అందరి ముందు పరువు తీసేసి వాడిని బాధకు గురి చేస్తాడు. దేవుడు అంటున్నాడు, చిన్న విషయానికి మీరెందుకు అంత ఫీల్ అయిపోతున్నారు, నేనే కదా వాళ్ళని చేర్చుకున్నది.